ఓవైపు యుద్ధం భీకరంగా సాగుతుంది. ఉక్రెయిన్పై దాడులను రష్యా తీవ్రతరం చేసింది. బాంబుల వర్షం కురిపిస్తుంది. రష్యాను దీటుగా ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. అలాంటి బాంబుల మోత మోగుతున్న చోట ఈమె పియానో వాయించింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ప్రాంతంలో ధైర్యంగా తన పని తాను చేసుకుపోయింది. బాంబుల వర్షం కురుస్తున్నా ఈమెలో ఆత్మవిశ్వాసం మాత్రం చెక్కు చెదరలేదు. కష్టకాలంలోనూ పియానోను వదల్లేదు. పియానో వాయిస్తూ ఎంతో మందిని అలరించిన ఆర్టిస్ట్ ఈమె. ఈమె పేరు ఇరినా మానియుకినా. రష్యా దాడులతో తన ఇల్లు సర్వనాశనమైంది అనే ఆవేదనతో ఇలా పియానో వాయించింది. ఇష్టమైన ఇంటిని, నగరాన్ని వదిలి మరో చోటికి వెళ్లాల్సి రావటంతో చివరిసారిగా పియానో ముందు కూర్చుంది. మాటలకు అందని బాధను పియానోతో చెప్పుకుంది. ఈ ఆర్టిస్టు ఉండే ప్రాంతంలో రష్యా దళాలు బీభత్సం సృష్టించాయి. అవన్నీ వీడియోలో రికార్డయ్యాయి. కీవులోని దక్షిణం వైపున బిలాత్ కర్వా దగ్గర్లో ఇరినా మానియుకినా ఇల్లు ఉంది. ఈమె ఇంటిపై క్షిపణి దాడి జరిగింది. అయితే ఈ వీడియోను ఇరినా కూతురు రికార్డ్ చేసింది. సోషల్ మీడియాలో ఈ హార్ట్ టచింగ్ వీడియో వైరల్గా మారింది.